నమస్తే, నా పేరు కిరణ్. మై స్మార్ట్ సిటీ ప్రకటనకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరంలో ఇచ్చే విద్యా కానుక కిట్లను వేసవి సెలవుల్లోనే ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం. బీజేపీ ఎంపీ జీవీఎల్ కు ఉక్కు నిర్వాసితుల సెగ. మెట్టెక్ జోన్ వద్ద నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమన్న పార్టీ నాయకులు. స్వచ్ఛ సర్వేక్షణ్ కు ప్రజలంతా సహకరించారు. 74వ వార్డులో సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్ లక్ష్మీస, కార్పొరేటర్ వంశీరెడ్డి. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఇచ్చే జగనన్న విద్యా కానుక కిట్లను వేసవి సెలవుల్లోనే అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయనున్నారు. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ తయారు చేయాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలన్నారు. నాడు నేడు కార్యక్రమాల తర్వాత పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని, వీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగ తగిలింది. ఇండస్ట్రియల్ హబ్ లో భాగంగా మెడ్టెక్ పార్క్ ను సందర్శించడానికి వచ్చిన ఆయనను ఉక్కు నిర్వాసితులు కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాసితులు తీవ్ర నిరాశ ఎదుర్కొన్నారు. తాము వినతి పత్రం ఇద్దామని వచ్చాము తప్ప మరొకటి కాదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నిర్వాసితులు వెనుదిరిగారు. ఎంపీ నరసింహారావు మెడ్టెక్ పార్క్ ను సందర్శించారు. అక్కడ తయారవుతున్న వైద్య పరికరాలను, స్పేర్ పార్ట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడ్టెక్ పార్క్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం అన్యాయమని ఎంపీ తెలిపారు. కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి అభివృద్ధి అయ్యేలా చూస్తామని చెప్పారు. అనంతరం బీజేపీ నాయకులు సుహాసిని ఆనంద్, కరణంరెడ్డి నరసింహరావులకు నిర్వాసితులు వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయమని నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామని వెల్లడించారు. మన విశాఖపట్నం జిల్లాకి గౌరవనీయులు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గారు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటిస్తారు. అందులో భాగంగా ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్టెక్ పార్క్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఆయన పరిశీలించడానికి వచ్చారు. వారితో పాటు జిల్లా వచ్చేసి మేడపల్లి రవీంద్రరెడ్డి గారు, రాష్ట్ర అధికారులు శ్రీ సుహాసిని ఆనంద్ గారు, మా గాజువాక నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మెట్టెక్ పార్క్లో లోపల వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ మనకి 3D సంబంధించిన పరికరాలు, వైద్య పరికరాలు మరి ప్రపంచ స్థాయిలో అన్ని పరిణామాలతో ఇక్కడ తయారవుతున్నాయి. ఆక్సిజన్ కానివ్వండి, మనకి టెస్టింగ్ కిట్స్ అన్ని కూడా ఇక్కడ మెట్టెక్ పార్క్ నుంచి చాలా పెద్ద మొత్తంలో కొంచెం చేయండి. చాలా అసలు ఈ విషయం అసలు బయటికి చాలా మందికి తెలియని విషయం. మరి ఏదైతే ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలో, అందులో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోనే ఇటువంటి ఒక మెట్టెక్ పార్క్ ఉంది. ఇక్కడ నుంచే మనకి అన్ని పరికరాలు సరఫరా అవుతున్నాయంటే చాలా అద్భుతమైన విషయం. ఏ విధంగా ఇది చేస్తుంది, ఎంతవరకు ఇక్కడ నుంచే మనం ప్రజలకి అందుతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు పరిశీలించడానికి ఇలా మా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు జరిగింది. అదేవిధంగా సమీరు ఐఏఎం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర నిధులతో దేశంలోని విశాఖ నగరానికి విశిష్టమైన స్థానం ఉందని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీస అన్నారు. 74వ వార్డులో కమిషనర్ విస్తృత స్థాయిలో పర్యటన చేశారు. కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్పై ఒక ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అభివృద్ధితో పాటు స్వచ్ఛతలో కూడా విశాఖ నగరం మొదటి స్థానంలో ఉండాలని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీస ఆకాంక్షించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేసి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా సహకరించారని కోరారు. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి చాకలి వీధి, క్వారీ రోడ్, దయాల్ నగర్ లో పర్యటించారు. స్థానిక సమస్యలను కమిషనర్ కు కార్పొరేటర్ వంశీరెడ్డి వివరించారు. బీసీ హాస్టల్ తో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. స్వచ్ఛతపై వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని, తడి పొడి చెత్త వేరువేరుగా పారిశుద్ధ సిబ్బందికి అందజేసి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గడ్డలు, కాలువల్లోని పూడుకలను ఎప్పటికప్పుడు తీసేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
మనతో పాటు ప్రతి ప్రతి వార్డు వార్డుకి వచ్చి ప్రతి గల్లీకి వచ్చి ప్లాస్టిక్ వద్దు, గుడి సంచలే ముద్దు, ప్లాస్టిక్ నిషేధిద్దాము, పర్యావరణాన్ని కాపాడదాం నినాదంతో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. స్వచ్ఛసర్వేషన్లో మన నగరానికి సో మంచి స్థానం తీసుకురావాలి. సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి మన నగరాన్ని ఎక్కడ సో పరిశుద్ధం లేకుండా చాలా చక్కగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భాగంగా స్వచ్ఛసర్వేషన్ 2022లో సో ప్రతి ఒక్కరు సీనియర్ సిటిజన్స్, ఆర్డబ్ల్యూఏఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ స్టూడెంట్స్, ఎన్జిఓస్ అందరూ పాల్గొని సో మన నగరానికి మెరుగైన ర్యాంక్ తీసుకురావాలి. వీళ్ళు చెప్తే డెఫినెట్గా చాలామందికి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్లాస్టిక్ వాడకూడదు, గుడ్డ సంచులే వాడాలి. అలాగే మరి రానున్న రోజుల్లో శుభ్రతకి, శానిటేషన్కి హై ఇంపార్టెన్స్. ఎందుకంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ స్టాగ్నెంట్ వాటర్స్ వల్ల వస్తుంటాయి కనుక వీటిని నివారించాలి. అలాగే మోర్ దట్ ప్లాంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గ్రీనరీస్, గ్రీన్ సిటీ మనకు కావాలి. మరొక బెంగళూరు లాగా వైజాగ్ అన్నది ఒక మంచి గ్రీన్ సిటీ అవ్వాలి. అనంతరం కమిషనర్ లక్ష్మీసాను కార్పొరేటర్ వంశీరెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్సీ శ్రీధర్, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. 15 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలకు వ్యాక్సినేషన్ స్కూళ్లు, కాలేజీలు, పిహెచ్సిల్లో వేస్తున్నారు. డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ దగ్గర నుండి పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించారు. స్టెల్లా మ్యారేజ్ స్కూల్, నారాయణ, చైతన్య కాలేజీలు, రాక్డేల్, శివశివాని తదితర విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒమిక్రాన్, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జియాని శ్రీధర్ అన్నారు. పిల్లలకు విధిగా వ్యాక్సినేషన్ చేయించే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. మరి ఒక ప్రపంచంలో భారతదేశంలో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసాం మనం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ప్రతి స్కూల్లో 15 to 18 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఎవరింటి దగ్గర అక్కడ ఇళ్లలో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రతి దగ్గర ఒక వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది విజయవంతంగా. ప్రతి పిల్లలు కూడా ఒక వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలి. కరోనా జాగ్రత్తలు తీసుకొని మాస్క్ తప్పనిసరిగా ధరించి హ్యాండ్ శానిటైజర్ చేసుకొని మరి మిగతా పిల్లలందరూ కూడా ఏదో జ్వరం వస్తుందని, బాడీ పెయిన్స్ వస్తాయని భయం పడకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి 52 వార్డులో స్థలమేర స్కూళ్ళు, సచివాలయంలో, మరి నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, మరి శివశివాని స్కూల్, రాక్డేల్ స్కూల్, మా వార్డులో ఉన్న ప్రతి వార్డులో ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నెట్క్యాప్ చైర్మన్, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. 50 అక్టోబర్ వార్డు మాధవదారా, ఉడా కాలనీ, విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ వాహనాల రీఛార్జ్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 100,000 ద్విచక్ర వాహనాలు ఫిబ్రవరి నెలలో అందుబాటులో రానున్నాయని అన్నారు. జిల్లాకు 10,000 చొప్పున ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి విడతలో ఇవ్వనున్నారు. 25 కిలోమీటర్ల దూరంలో ఎలక్ట్రానిక్ రీఛార్జ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు నెట్క్యాప్ కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ, కాకరణ, పీసీఐఆర్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, కార్పొరేటర్లు రేయి వెంకటరమణ, వావిలాపల్లి ప్రసాద్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతిలో వచ్చిన వైపరీత్యాలను కంట్రోల్ చేసి ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు రాకుండా పర్యావరణాన్ని, మనం పొల్యూషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అది అందరి రెస్పాన్సిబిలిటీ పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది. దానిలో భాగంగా ఈరోజు ఇండియా మొత్తం ఏదైతే డీజిల్, పెట్రోల్ ప్రైసెసే కాదు, డీజిల్ పెట్రోల్ వల్ల పొల్యూషన్ కూడా మనకి రోజు రోజుకు ఇంప్రూవ్ అవడం వల్ల అనేక రుగ్మతలకి ప్రజలు గురవుతున్నారు. దాన్ని కంట్రోల్ చేస్తూ పొల్యూషనే కాకుండా ఎకనమిక్గా కూడా ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలో ఈరోజు కార్స్ కానీ టూ వీలర్స్ కానీ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉండేలాగా, అంటే ఫ్యూయల్ కాస్ట్ తక్కువ ఉండే విధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ ఆఫ్ హై పవర్ చార్జర్స్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లైక్ ఫ్రమ్ టూ వీలర్ టు బస్. And by doing this business, we believe that we are contributing our support to save Mother Earth, and we are committed to... We are the OEMs, original manufacturer equipments company of electric vehicle chargers. ఇప్పుడు భారతదేశంలో భారత ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకున్న ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎకానమికల్గా వాళ్ళు చాలా లాభపడతారు. ఇంకా
వచ్చేసి ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళు సహయోగం చేస్తారు. సెకండ్ వచ్చేసి మా కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం 10,000 kilowatts కంటే ఎక్కువ మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాము, ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి 100,000+ kilowatts మేము ప్లాన్. స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి సేల్లో అమలు చేసిన వేతనాలు ఇవ్వాలని గుర్తింపు సంఘం అధ్యక్షుడు జే అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్టీల్ కార్మికుల వేతన ఒప్పందంలో జరిగిన ఎంఓయూలో మార్పులు కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మెకు దిగారు. ప్లాంట్లోని టీటీఐ కూడలి వద్ద ఉదయం జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వేతనాలు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఈ ధర్నా నిర్వహించారు. కార్మికులకు చెల్లిస్తామన్న 3% ఇంక్రిమెంట్పై స్పష్టత లేదని విమర్శించారు. వేతనాలు అమలు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ రామారావు, రమణారెడ్డి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇంక్రిమెంట్ వరాలి, మరి ఇంక్రిమెంట్ పడతా లేదో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడే ఆ స్కేల్ ఇస్తా ఉంటే 5 సంవత్సరాలు అవ్వబోతే స్కేల్ బ్లాక్ అయిపోతుంది, సీజ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇంక్రిమెంట్ కూడా 5-6 సంవత్సరాలు పడే పరిస్థితి లేదు. అంటే యాతావాత చూస్తే మన ఇంక్రిమెంట్లు ఎత్తుపోయి 18% ఇంక్రిమెంట్లు ఎత్తుపోయి 13% ఎంపీపీ ఇచ్చారు. మరి ఇది ఏమైనటువంటి అగ్రిమెంట్ ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఎటువంటి అగ్రిమెంట్ ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కాంట్రాక్ట్ లేబర్ సంబంధించిన మాట్లాడితే కాంట్రాక్ట్ లేబర్ సంబంధించి అసలు సబ్ కమిటీ వేశారట. ఏమండి స్టీల్ ప్లాంట్లో, స్టీల్ ఇండస్ట్రీలో సబ్ కమిటీల పరిస్థితి తెలుసా? గత వేతన ఒప్పందంలో హెచ్ఆర్ఏ మీద సబ్ కమిటీ వేశారు, గత వేతన ఒప్పందంలో. కానీ ఆ హెచ్ఆర్ఏ ఇది ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాల. అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే యూనియన్ లీడర్స్ ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు, గతంలో ఏదైతే స్టీల్ ఇండస్ట్రీలో కూడా మన యొక్క గ్రాట్యుటీ మీద సీలింగ్ ఉండేది కాదు. గ్రాట్యుటీ మీద సీలింగ్ ఉన్నా లేకపోతే ఆ గ్రాట్యుటీ మీద సీలింగ్ పెట్టాలని చెప్పి యాజమాన్యం అడిగింది. యాజమాన్యం అడిగితే మనం చెప్పాలి నువ్వెవరు పెట్టాలి అని చెప్పి మనం గొడవ చేస్తూ ఉంటే సంజీవ్ రెడ్డి ఏమన్నా చేస్తుంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఎన్టీయూసీ ఆందోళన కార్యక్రమాలపై శ్రీకారం చుట్టింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో కొమ్మాది జంక్షన్లో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ను కొనసాగించాలంటూ పలువురు ఉద్యమానికి మద్దతుగా సంతకాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి ఈ విధానాన్ని అడ్డుకోవాలని శివాజీ అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. 5వ తారీఖు నుండి 10వ తారీఖు దాకా సంతకాల స్వీకరణ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్రం అంతటా కూడాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని, కార్మికులకు వేతనాలు చెల్లించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మేము ఈరోజు సంతకాల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది అమరవీరులు త్యాగం చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ను మనం దక్కించుకున్నాం. అలాంటి స్టీల్ ప్లాంట్ను ఈరోజు పోస్కోతోని సంబంధమయ్యి జగన్మోహన్ రెడ్డి అలాగే కేంద్రంలో ఉన్న నాయకులు కూడా ఈరోజు దాన్ని అమ్మివేయాలనే ఒక ఆలోచనతోని ఈరోజు ఉన్నారు. దాని మీద 100,000 కుటుంబాలు బతుకుతున్నాయి, కార్మికులు బతుకుతున్నారు. ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేయకూడదనే ఒక ఆలోచనతోని, అలాగే ఈరోజు మనం చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ కానీ అలాగే చంద్రన్న భీమాలు కానీ కార్మికులకు ఎక్కడికక్కడే ఈ జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళు అయింది. ఈరోజు దాకా కార్మికులకు అండగా హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరంలో ఇచ్చే విద్యా కానుక కిట్లను వేసవి సెలవుల్లోనే ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం. బీజేపీ ఎంపీ జీవీఎల్ కు ఉక్కు నిర్వాసితుల సెగ. మెట్టెక్ జోన్ వద్ద నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమన్న పార్టీ నాయకులు. స్వచ్ఛ సర్వేక్షణ్ కు ప్రజలంతా సహకరించారు. 74వ వార్డులో సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్ లక్ష్మీస, కార్పొరేటర్ వంశీరెడ్డి.
ఇవి స్మార్ట్ సిటీ పొడకడపు విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.